హలో, వెల్కమ్ టు వస్దా టీవీ. అరటిపండు టీ ఎలా తయారు చేస్తారో తెలుసా? ఎప్పుడు అవే టీలు తాగితే బోర్ కొడుతుందా? కాస్త డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం? బనానా టీ తయారు చేసుకోండి, అదిరే టేస్ట్ చూడండి. ఈ ప్రపంచంలో అరటి పండ్లు లేని దేశం లేదు. ముంబై లాంటి చోట్ల భోజనంకి బదులు అరటి పండును తింటూ బతికేస్తారు చాలామంది. అరటి పండులో పోషకాలు చాలా ఎక్కువ, వెంటనే ఎనర్జీ కావాలంటే ఇవే సరైనవి. పైగా వీటిని తినడం కూడా చాలా ఈజీ. అందుకే చాలా రెసిపీస్లో ఇప్పుడు అరటి పండ్లను వాడుతున్నారు. మరి టీలో మాత్రం ఎందుకు వాడకూడదు అని అందులోనూ ట్రై చేశారు. టీ అదిరిపోయింది, అలా బనానా టీ పుట్టుకొచ్చింది. లక్ ఏంటంటే బనానా టీ చాలా రిలాక్స్ ఫీల్ కలిగిస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేస్తారో, ఎలాంటి టేస్ట్ ఉంటుందో తెలుసుకుందాం. బనానా టీని వేడి నీటిలో అరటి పండును ఉడికించడం ద్వారా తయారు చేస్తారు. బనానా 10 నిమిషాలు ఉడికాక నీటిలో బుడగలు వస్తున్నప్పుడు దాన్ని తొలగించి ఆ నీటిని తాగుతారు. ఇందులో షుగర్ కలపాల్సిన పని లేదు. అరటిలోని స్వీట్ కాస్తంత నీటిలో కలుస్తుంది కాబట్టి నేచురల్ స్వీట్ లభిస్తుంది. అరటి పండును తొక్కతో గానీ, తొక్క తీసి గానీ మీకు నచ్చినట్లు ఉడికించవచ్చు. తొక్కతో ఉడికిస్తే దాన్ని బనానా తొక్కుటీ అని పిలుస్తారు. తొక్కతో ఎందుకు అనవసరంగా అనుకోకండి, తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తొక్కతో ఉడికించిన బనానా టీ తాగితే ఎక్కువ ఫైబర్ మీకు దక్కుతుంది. మీకు తెలుసు ఫైబర్ వల్ల చాలా లాభాలున్నాయి. మలబద్ధకం సమస్య తీరుతుంది, పొట్టలో గడబిడ పోతుంది, అలాగే తిన్న ఆహారం వెంటనే బ్లడ్లో కలిసిపోకుండా ఫైబర్ చేస్తుంది. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి కొంత బెనిఫిట్ ఉంటుంది. చాలామంది బనానా టీలో దాల్చిన చెక్క లేదా తేనె కూడా ఫ్లేవర్ కోసం కలుపుకుంటారు. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఈ బనానా టీ తాగితే అదిరిపోతుందని చాలామంది చెప్తున్నారు. నిద్ర అయితే వద్దన్నా వచ్చేస్తుంది. ఈ బనానా టీలో విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాఫర్ ఉంటాయి. వీటిని ఉడికించాక అరటి పండును తొలగిస్తారు. కాబట్టి ఈ టీ తాగడం వల్ల ఎక్కువగా క్యాలరీస్ రావు. బనానా టీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. అవి గుండెను కాపాడుతాయి, అడ్డమైన రోగాలు రాకుండా చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వస్దా టీవీ.